నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఈరోజు మనతో పాటు ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి అసలు వెహికల్కి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఎందుకు తీసుకోవాలి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి అంటారు సో మనము అన్ని వ్యక్తులకి కానీ లేదా హౌసింగ్ హోల్డ్స్ కానీ లేదా వాహనాలు కానీ ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ మనకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు చాలా వరకు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా సో రాజీ పడే విధంగా అంటే కాంప్రమైజ్ ఇద్దరు వ్యక్తులు తగాదా పడినప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు ఇక్కడ అవతల వ్యక్తి దగ్గర డబ్బు లేనప్పుడు ఇన్సూరెన్స్ నుంచి పర్టికులర్లీ ఫిక్స్డ్ అమౌంట్ లార్జ్ ఆఫ్ అమౌంట్ సో మంచి గుడ్ అమౌంట్ కూడా ఆ థర్డ్ పార్టీ పర్సన్కి అందజేయడం జరుగుతుంది సో ఇక్కడ కేసులు కూడా తప్పించుకోవడానికి కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ కేసులు కానివ్వండి సో అవతల వ్యక్తి యొక్క ఈ బెదిరింపుల నుంచి కూడా మనం తట్టుకోవాలి దాని గురించి అయినా సరే మనము అట్లీస్ట్ ఒక థర్డ్ పార్టీ పాలసీ అన్న తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ వెహికల్ కూడా మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఓకే అలాగే ఈ మధ్య మనకి ఎలక్ట్రిక్ బైక్స్ కూడా వస్తూ ఉన్నాయి కదా మరి అటువంటి ఈ బైక్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది అంటారా ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు చాలా సంవత్సరాల నుంచి ఉన్న విషయమే కాకపోతే రెండు వేల ఇరవై నుంచి జనవరి ఫస్ట్ నుంచి కూడా రెండు వేల ఇరవై జనవరి ఫస్ట్ నుంచి కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్కి చాలా వరకు కూడా కొత్త విధానాలు వచ్చినాయి సో వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఫ్యూచర్ భవిష్యత్తు కూడా వెహికల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనే చెప్పవచ్చు సో ఇప్పటి వరకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా ఇంజన్ సంబంధించిన అయితే రెగ్యులర్ వెహికల్స్కి సంబంధించిన ఇన్సూరెన్స్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి పాలసీలు ఎలక్ట్రికల్ వెహికల్స్కి కూడా పాలసీలు అందుబాటులో ఉన్నాయి కాకపోతే ఇవి తీసుకురావడంలో మాత్రం జాప్యం చేయడము సో వీటికి సంబంధించిన అవగాహన అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు ఏజెంట్లకు కానీ ఆ కస్టమర్లకు కానీ అవగాహన తీసుకురాలేకపోయినాయి ప్రస్తుతానికి ఇప్పటివరకు కూడా ఆ పాలసీలు అందుబాటులో లేవని చెప్పొచ్చు ఉన్నా కానీ తీసుకో తీసుకున్నా కానీ క్లైమ్స్ చేసే విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయని చెప్పొచ్చు సో ఈ ఇబ్బందులన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కూడా సో చాలా వరకు క్లియర్ అయితేనే చెప్పొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రొవైడ్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది ఓకే ఓకే మరి అలాగే లక్ష్మారెడ్డి గారు జనరల్ సర్వీసింగ్ ఇన్సూరెన్స్లో కవరేజ్ మనకు ఉంటుంది అంటారా సో మనము చాలామంది అపోహపడే విషయం ఏంటి అంటే వాహనానికి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుందా లేదా అనేది సో చాలామంది అడుగుతూ ఉంటారు సో జన్ మనకి ఇన్సూరెన్స్ అంటే డ్యామేజ్ జరిగినప్పుడు వాహనానికి డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు సో జనరల్ సర్వీసింగ్ సాధారణంగా వాహనాన్ని శుభ్రం చేసేటప్పుడు కానీ సో ఇంజన్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఇలాంటి విషయాలలో మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ రాదు సో ఎప్పుడైతే వాహనాన్ని మనము డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే కార్ కానీ లేదు అంటే టూ వీలర్ కానీ మనం అమ్మేస్తూ ఉంటాం కొత్త తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు సో అప్పుడు మరి ఇన్సూరెన్స్ని కూడా మనం అలా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది అంటారా తప్పకుండా ఉంటుంది సో పాత వాహనం యొక్క ఇన్సూరెన్స్ డేటు ఎప్పటివరకు అయితే ఉందో ఆ పాలసీ కాపీని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కొత్త ఆర్సీని మరియు అలాగే ఫోటో ఇన్స్పెక్షన్ చేసి ఆ పాత పాలసీని కంటిన్యూషన్ కొత్త ఇన్స కొత్త వాహనం యొక్క యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యడం జరుగుతుంది ఇది కూడా ఉచితంగానే జరుగుతుంది ఓకే అండ్ అలాగే లైబిలిటీ ఇన్సూరెన్స్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్కి ఉన్నటువంటి తేడాలు ఏంటి రెండింటికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు సో కాంప్రిహెన్సివ్ పాలసీ అంటే యజమానికి వాహనానికి మరియు ఆ థర్డ్ పార్టీకి కూడా జరుగుతూ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో లైబిలిటీ ఇన్సూరెన్స్ అంటే మనం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనే ఒక విధంగా చెప్పవచ్చు సో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో మనకి ఆ వ్యక్తి చనిపోయినప్పుడు లేదా ప్రాపర్టీ కనుక డ్యామేజ్ జరిగినప్పుడు ఆ నష్టపరిహారం అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తప్పించుకునే మార్గాలు సూ వెతికినప్పుడు కోర్టు ద్వారా మనకి సరైన న్యాయం సరైన అందుబాటులో కూడా తక్కువ సమయంలో కూడా ఈ లయబిలిటీ ఇన్సూరెన్స్ ద్వారా కూడా థర్డ్ పార్టీని కవరేజ్ ఇవ్వచ్చు ఓకే అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుండా మానేస్తుంది అనేసి అని సో ఏ కారణాలను చూపించి కంపెనీ అనేటువంటిది ఇన్సూరెన్స్ ఇవ్వకుండా క్యాష్ ఇవ్వకుండా ఆపుతుంది అంటారు ఏ వ్యక్తి అయినా వాహనం నడిపేటప్పుడు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అతనికి ఉండాలి టూ వీలర్ నడిపే వ్యక్తి ఓన్లీ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే పెట్టుకుంటాడు కానీ అతను ఫోర్ వీలర్ కూడా నడిపి ప్రమాదానికి గురి చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మొదటగా గుర్తుపట్టేది సో వ్యాలీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆర్సీ ఎక్స్పైరీ డేటు చూస్తుంది సో ఏ వాహనానికైనా ఆర్సీ ఎక్స్పైరీ డేటు మినిమం పది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది సో ఈ రెండు కారణాలు మొదటగా చూస్తారు మూడో కారణం ఏంటి అంటే అతను మద్యం సేవించినప్పుడు ఆల్కహాల్ డ్రింక్ తాగి ఉన్నాడా లేదా సో అదొక కారణం మూడో కారణం చూస్తారు ఓవర్టేక్ చేయడం కానీ ఓవర్ స్పీడ్లో డ్రైవింగ్ చేయడం కానీ సో ఇలాంటి కారణాలన్నీ కూడా సో ఆ బండి నడిపినప్పుడు సర్వేయరు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటాడు సో ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఇన్ టైంలో మనకి ఇన్సూరెన్స్ నుంచి నష్టపరిహారం ఇవ్వాలా వద్దా అనేది సో డిసైడ్ చేస్తుంది చాలా వరకు కూడా మనిషి చేసే పొరపాట్ల వల్ల కూడా ఇన్సూరెన్స్ అనేది అతల వ్యక్తులకి రాకుండా వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మారెడ్డి గారు టూ వీలర్లో కానీ లేదంటే ఫోర్ వీలర్లో కానీ యాక్సిడెంట్ అయింది అనుకుందాం అనుకోండి ఏదన్నా పార్ట్ డ్యామేజ్ అయింది వెహికల్ సో దానికి మనం ఎటువంటి ప్రూఫ్స్ అనేటువంటి సబ్మిట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారు పాలసీ ప్రారంభ ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది టూ వీలర్ అనుకోండి సో తక్కువ డ్యామేజ్ అన్న మనం ముందు పేర్కొన్నప్పుడు సో హెడ్లైట్స్ కానీ బంపర్ కానీ పెట్రోల్ ట్యాంక్ కానీ సైలెన్సర్ కానీ బండి యొక్క సైడ్ పార్ట్స్ కానీ దెబ్బతిన్నప్పుడు సో దాని బిల్ వాల్యూ కూడా తక్కువనే ఉంటుంది దానికి ప్రూఫ్స్ ఎలాంటి ప్రూఫ్స్ కూడా మనం షో చేయాల్సిన అవసరం లేదు బండిని ఏదైతే ఫస్ట్ మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్కి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు సర్వేరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో యజమాని కాంటాక్ట్ చేస్తూ ఉంటాయి సో సర్వేరు మళ్ళీ ఏదైతే ఆదరైజ్డ్ సర్వీస్ సెంటర్లో ఇన్వాయిస్ బిల్ యొక్క డ్యామేజ్ డామేజ్ పర్సంటేజ్ ప్లస్ దానికి సంబంధించిన ఎంతైతే బిల్ అవుతుందో ఆ బిల్లు కూడా మొత్తం తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ సబ్మిట్ చేస్తారు ఇది కూడా వితిన్ త్రీ డేస్లోనే అయిపోతుంది అది కూడా యజమాన్ దగ్గర నుంచి చెక్ తీసుకొని సో వితిన్ ఫోర్ డేస్లో ఆ అమౌంట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది అది రియంబర్స్మెంట్ కేసెస్లో చెక్ తీసుకోవడం జరుగుతుంది క్యాష్ లెస్లో అయితే వితిన్ టూ డేస్లో అయిపోతుంది రియంబర్స్మెంట్ కేసెస్లో సెవెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది దీనికి ప్రూఫ్స్ ఎలాంటి అవసరం లేదు ఫోర్ వీలర్కి సంబంధించింది అయితే కంపల్సరీ ఆధరైజ్ సర్వీస్ సెంటర్లో వెళ్ళినప్పుడు సో పార్ట్స్ అనేవి కూడా అక్కడే దొరుకుతూ ఉండడం వల్ల సో చాలా వరకు కూడా సో ఆధర్ఐజ్ సర్వీస్ సెంటర్లో ఇస్తు ఇస్తూ ఉంటారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కానీ వితిన్ సెవెన్ డేస్లో కానీ బండిని మనము క్యాష్లెస్ ట్రీట్మెంట్ దాన్ని కూడా చేసి సో ఆ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవచ్చు ఓకే అలాగే ఎన్సిబి అంటే ఏంటి దానికి ఉన్నటువంటి లాభాలు ఏంటి అంటారు సో చాలా వరకు కూడా టూ వీలర్ కానీ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఎనీ వెహికల్ మనం తీసుకున్నప్పుడు సో ఇన్సూరెన్స్ డా మనము ప్రొటెక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు నో క్లైమ్ బోనస్ కవరేజ్ అనేది ఇవ్వ ఇవ్వడం చేస్తూ ఉంటాయి సో దీనివల్ల మనకి ఎక్కువ లాభము ఉండదు తక్కువ లాభం కూడా ఉండదు కాకపోతే ఇది మనకి ఇన్సూరెన్స్ కంపెనీ అదనంగా ఇచ్చే ప్రయోజనము దీనివల్ల మనకి మూడు వందల నుంచి వెయ్యి రూపాయల మధ్యలో మనకి ప్రీమియం అనేది తక్కువ చేసి సో కొత్త ప్రీమియంని అటాచ్ చేస్తూ ఉంటుంది సో దీనివల్ల కొంచెం లాభమే అయినా సరే మనకి ప్రొటెక్షన్ పరంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఎప్పటికీ కంటిన్యూషన్ పాలసీ చేస్తూ ఉండాలి లక్ష్మీరెడ్డి రెడ్డి గారు టూ వీలర్ కానీ లేదంటే ఫోర్ వీలర్ కానీ ఏదన్నా లోన్ పెట్టి తీసుకుంటారు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ కూడా మరి లోన్ పెట్టి కనుక వెహికల్ తీసుకుంటే దానికి మనం ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటారు ఇస్తే ఏ రకంగా ఉంటుంది సో సాధారణంగా ఏదైతే వాహన షోరూమ్లు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలు ఇన్బిల్ట్గా వాహనానికి లోన్ ఇచ్చేటప్పుడే ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వడం జరుగుతుంటుంది సో చాలామంది అపోహపడే విషయం ఏంటి అంటే ఇన్వాయిస్ బిల్లు మీద మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ అనేది దొరుకుతుంది వాహనం కనుక అబో సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ జరిగినప్పుడు వాహనం తెప్ట్ అయినప్పుడు లేదా వాహనాన్ని రిపేర్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వాహనము నీళ్ళల్లో కానీ చెరువులలో కానీ కొట్టుకుపోయినప్పుడు ఈ ఇన్వాయిస్ యొక్క బిల్లుని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది మొదటి సంవత్సరంలో టోటల్ ఇన్వాయిస్ యొక్క బిల్లును మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో రెండు మూడు సంవత్సరాలలోకి వెళ్ళినప్పుడు వాహనం యొక్క తరుగుదల అరుగుదల రెండు కూడా ప్రభావితం చేస్తాయి కాబట్టి సో అక్కడ మనకు ఎనభై నుంచి తొంభై శాతం కవరేజ్ తీసుకోవచ్చు మనం లోన్ తీసుకునే అమౌంట్ వేరు మనకి ఇన్వాయిస్లో ఉండే అమౌంట్ వేరు కాబట్టి సో ఇన్వాయిస్ యొక్క అమౌంట్ మాత్రమే మనకి ఇన్సూరెన్స్ ద్వారా దొరుకుతుంది అలాగే డొమెస్టిక్ టైప్ ఆఫ్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉంది అన్నారు అలాగే కమర్షియల్ టైప్ ఆఫ్ వెహికల్స్కి కూడా ఇన్సూరెన్స్ ఉంది అన్నారు కదా అసలు కమర్షియల్కి ఎలా ఉంటుంది ఇన్సూరెన్స్ డొమెస్టిక్ ఎలా ఉంటుంది అంటారు ఇన్సూరెన్స్ పాలసీస్ సో డొమెస్టిక్ వెహికల్స్ అంటే మనం చెప్పుకునేటి ప్రైవేట్ వెహికల్స్ అంటాము వీటిని వైట్ ప్లేట్ వెహికల్స్ అంటాము వైట్ నెంబర్ ప్లేట్స్ అంటాము సో వీటికి సాధారణంగా కాంప్లెన్స్ నార్మల్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు ఇందులో తీసుకు పాలసీ తీసుకునేటప్పుడు వాహనానికి డ్రైవర్కి కో ప్యాసింజర్స్కి తీసుకుంటూ ఉంటారు సో ఈ సాధారణంగా సొంత వాహనం కలిగిన వ్యక్తులు డ్యామేజ్ చేయకుండా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు సో అదే విధ కమర్షియల్ వెహికల్స్ విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ వాహన యజమానులు బండి నడపరు కేవలం డ్రైవర్లు మాత్రమే నడుపుతూ ఉంటారు సో అప్పుడు వాహనానికి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా వరకు కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కార్లు చాలా అధిక వేగంతో వెళ్ళినప్పుడు వాహనం కంపల్సరీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇందులో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే వైట్ ప్లేట్ వెహికల్స్కి ఇన్సూరెన్స్ తీసుకొని ట్యాక్సీ వెహికల్స్కి షో చేస్తూ ఉంటారు అప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మాత్రం కేసు యొక్క తీవ్రతను చాలా పెద్దగా ఉంటుంది అప్పుడు కోర్టు కేసులు పోలీస్ కేసులు అదేవిధంగా వాహనం చనిపోయిన వాహనంలో ఉండే వ్యక్తులు చనిపోయినప్పుడు చాలా ఇబ్బంది కలిగించే విషయాలు ఉంటాయి కాబట్టి సో దానికి ఎల్లో ప్లేట్ అంటాం వాటిని మనం కమర్షియల్ ప్లేట్ వెహికల్స్ అంటాము సో అది వాహనం యొక్క స్పీడ్ని సో దాన్ని ప్రమాదం జరిగినప్పుడు తీరుని సో ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీ వాటికి కూడా అందే అందజేయడం జరుగుతుంది మంచి అంశం అని చెప్పుకోవచ్చు లక్ష్మీ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో బస్ టికెట్స్ కనుక మనం పే తీసుకుంటు కొంటున్నప్పుడు ఆన్లైన్లో కింద ఒక ఆప్షన్ ఇస్తుంది పేమెంట్ టైంలో ఇన్సూరెన్స్ అని చెప్పేసి అని సమ్ అమౌంట్ దానికి యాడ్ చేస్తూ ఉంటారు సో అది మనం నచ్చి తీసుకోవచ్చు నచ్చకపోతే వదిలేయచ్చు సో అక్కడ ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటిది బస్ టికెట్తో పాటు తీసుకోవడం మంచిది అంటారా కాదు అంటారా సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే బస్ టికెట్స్ రైల్వే టికెట్స్ ఫ్లైట్ టికెట్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా అటాచ్ చేయడం జరుగుతుంది అలాగే కాకుండా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా సో మనకి ఇన్సూరెన్స్ పాలసీలు అనేది బై డీఫాల్ట్గా అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంటుంది ఒక్కోసారి ఆప్షనల్గా కూడా ఇస్తుంటారు కాకపోతే వీటి ద్వారా మనం క్లెయిమ్ చేసుకునే వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంటాయి అని చెప్పొచ్చు సో సరైన వ్యక్తికి సరైన ఇన్సూరెన్స్ సంబంధించుడు అనేది మనకి దొరకదు అక్కడ జస్ట్ జర్నీ చేసేంత వరకు కూడా చెప్పవచ్చు ఇందులో మనకి రైల్వేకి సంబంధించింది అయితే అది ఆప్షనల్గా ఇచ్చారు రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు సో వాహనం పెద్దగా ఉంటుంది కాబట్టి సో ప్రమాదాలు పెద్దగా జరుగుతాయి కాబట్టి డ్యామేజ్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చే వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ రూపీస్ సరిపోవు కాబట్టి ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ తీసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పవచ్చు అసలు బస్ బస్ టికెట్స్తో పాటు లేదంటే ఏదైనా ట్రావెలింగ్ టికెట్స్తో పాటు ఇన్సూరెన్స్ని ఎందుకు యాడ్ చేస్తున్నారు అంటారు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి ఇలా యాడ్ చేయడం వల్ల సో ఇక్కడ సాధారణ ప్రజలు చాలామంది ఇన్సూరెన్స్ తీసుకోరు మనం అన్నట్టు ఆర్టీసీ బస్సు కానీ సో రైల్వే టికెట్స్ తీసుకున్నప్పుడు ఇస్తూ ఉంటారు సాధారణ ప్రజలు కూడా ఈ పది లక్షల పాలసీ ఇరవై లక్షల పాలసీ యాభై లక్షల పాలసీ కోటి రూపాయల పాలసీలు వాళ్ళు సాధారణంగా అడ్వైజర్లు ఫోర్స్ చేసినా కానీ పాలసీలు తీసుకోలేరు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి సో అట్లీస్టు టికెట్లతో పాటు ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంత మొత్తంలో వాళ్ళకి ఆర్థిక సహాయం అందుతుంది కాబట్టి సో దానికి ఇన్బిల్ట్గా అటాచ్ చేసి ఇస్తుంటారు అది తీసుకోవడం మంచి అంశం అని చెప్పవచ్చు ఓకే ఒకవేళ ఆ టికెట్తో పాటు ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే పొరపాటు మీద జరగకుండా ప్రమాదం జరిగితే దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటారు సో కంపల్సరీ ఆర్టీసీ కానీ రైల్వే కానీ ఫ్లైట్ టికెట్ కానీ తీసుకున్నప్పుడు కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది టోల్ ఫ్రీ నెంబర్కి మనం క్లైమ్ ఇంటిమేషన్ కనుక ఇస్తే సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది సర్వేరు కూడా మనకి వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన ఇంటి దగ్గరికి వస్తాడు సో పరిహారం అనేది అనేది ఆ సర్వేరు డిసైడ్ చేస్తాడు సో దాంతోపాటు మనం డెత్ సర్టిఫికేటు డిసేబిలిటీ ఒకవేళ జరిగితే డిసేబిలిటీ సర్టిఫికేటు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది దాంతోపాటు ఆధార్ కార్డు పాన్ కార్డు చెక్ ఇచ్చినప్పుడు వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఇన్సూరెన్స్ నష్టపరిహారం అనేది సంబంధిత వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది లక్ష్మారెడ్డి గారు టికెట్తో పాటు ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రమాదం జరిగిన ఎన్ని గంటల్లో లేదు అంటే ఎన్ని రోజుల్లో మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఇంటిమేట్ చేయాలి అని అంటారు సో సాధారణంగా మనము టికెట్స్తో పాటు ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది చాలామందికి తెలియని అంశము తెలిసిన అంశం కూడా అయినా సరే మనకి ఎప్పుడైనా సరే ప్రమాదం జరిగిన తర్వాత మనం క్లైమ్ ఇంటిమేషన్ ఎన్ని రోజులకైనా సరే ఇవ్వవచ్చు సో అప్ టు వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ అయినా కానీ ఇవ్వచ్చు సో ఇచ్చినప్పుడు సర్వేయర్ మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కంపల్సరీ డెత్ సర్టిఫికేటు మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ తీసుకున్న డెత్ సర్టిఫికేట్ కానీ గ్రామ పంచాయతీ ఇచ్చే సర్టిఫికేట్ కానీ కంపల్సరీ షో చేసి ఆ టికెట్ యొక్క వ్యాలిడిటీ టైం కూడా చూసుకోవాలి సో టికెట్ మామూలుగా సాధారణంగా వన్ ఇయర్ వరకు ఉంటుంది దాని యొక్క ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వన్ ఇయర్ వరకే ఉంటుంది సో ఈ వన్ ఇయర్ లోపల మనకి ఈ ప్రమాదం జరిగినప్పుడు సో ఇంటిమేషన్ ఇవ్వడమే చాలా ఉత్తమం అని చెప్పొచ్చు ఇది నష్టపరిహారం కూడా అందుకునే వ్యక్తులు కూడా చాలా తక్కువనే చెప్పొచ్చు థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్ వాలిబుల్ టైమ్ విత్స్ లక్ష్మారెడ్డి గారు నమస్తే సో వియర్స్ చూసారు కదండి వెహికల్ ఇన్సూరెన్స్కి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే